ఇటీవలే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. రైతులు గోసపడుతుంటే, పంటలు కొనకపోతుంటే, బోనస్ దక్కకపోతుంటే చూసి బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్న రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తా కానీ నోరు మూసు కూర్చోనని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే ఓటు వేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడుందన్నారు. అలాంటి అంకుశంలో ఓ పదునైన మనదేలినటువంటి అంకుశం చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరిని ఆయన తప్పకుండా గెలిపించాలని కోరారు. దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు, దళిత యువత, మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. పోరాటం చేయకుండా ఇది రాదు. నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా, 130,000 మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటరియట్ పక్కన అంబేడ్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇలా దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా. మరో ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. 5 నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి. మీ గ్రామాలకు, మీ మండలాలకు, మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి, అడగండి. ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది. ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది, మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేసినారు, మీరు 12 లక్షలు ఇస్తామన్నారు కదా, అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి నిలదీయండి, అడగండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.